వారిద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు, కానీ ప్రస్తుతం శత్రువులయ్యారు. ఒకరంటే మరొకరికి పట్టం లేదు. టైం దొరికితే చాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ సభలో ప్రజలు అధికారుల ముందే నేతలు రెచ్చిపోయారు. కడియం వర్సెస్ ఎర్రబెల్లి వార్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు విమర్శలతో హీట్ పుట్టించిన వరంగల్ జిల్లా నేతలు పబ్లిక్ గా నోటికి పనిచెప్పారు. గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ లో జనం ముందే చీవాట్లు పెట్టుకున్నారు. ప్రజలు చూస్తున్నారన్నది మర్చిపోయి వేదిక పైనే కొట్టుకున్నంత పనిచేశారు. రాయపర్తి మండలం కాట్రపల్లిలో మిషన్ కాకతీయ పనుల ప్రారంభానికి వచ్చారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అదే ప్రోగ్రామ్ కు టీడీపీ నేత ఎర్రబెల్లి హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలన్నారు కడియం. ఆంధ్ర బాబుల పెత్తనం ఎందుకన్నారు. కడియం కామెంట్ కు రియాక్ట్ అయిన ఎర్రబెల్లి, నువ్వు కూడా ఆంధ్రబాబు దగ్గర పనిచేసావంటూ ఫైర్ అయ్యారు. పబ్లిక్ మీటింగ్ లో పాలిటిక్స్ ఎందుకంటూ మండిపడ్డారు. వేదికపైనే ఇద్దరు నేతలు గొడవకు దిగడంతో ప్రజలంతా అవాక్కయ్యారు. ఒకప్పుడు పచ్చ పార్టీలో మంచి ఫ్రెండ్స్ అయిన ఎర్రబెల్లి, కడియం మారిన రాజకీయ పరిస్థితుల్లో మిత్రులు కాస్త శత్రువులుగా మారారు. ఎర్రబెల్లి గులాబీ గూటికి చేరతారనే వార్తలొచ్చిన నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమనేలా మారింది పరిస్థితి. అది పబ్లిక్ మీటింగ్ అయినా, జెడ్పీ సమావేశమైనా, మైక్ ముందు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా మారింది. వరంగల్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్న ఇద్దరు నేతల మధ్య వైరం ఎటువైపు దారి తీస్తుందన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.